అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ధరూర్ గ్రామంలో ఆసరా అందరికీ వచ్చిన అందరికీ నాకు నమస్కారం. ఈరోజు మా ధరూర్ గ్రామంలో కొత్త పెన్షన్ మన ఇచ్చిన సంజయ్ గారు సార్ అది ఈ పెన్షన్లు ఇచ్చిన ఎన్నో రోజుల నుంచి ఎదురుచూడంగా ఈరోజు మన పంపిణీ కోసం చేసిన సంజయ్ సార్ గారికి మా గ్రామ ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులకు పంపిణీకి ముఖ్య అధికారి వచ్చిన పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు మన సంజయ్ కుమార్ సార్ గారు అలాగే జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ గారు జడ్పీ టీసీ మహేష్ మన సర్పంచ్ ప్రభాకర్ గారు తెలియజేస్తూ అలాగే కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక 20% వరకు రాలేవు కొద్దిగా వాళ్ళకి అసంతృప్తి ఉంటాయి కొద్దిగా దయచేసి సారు కొంచెం ఒక 1-2 మంత్స్ల వీళ్ళని ఎలిజిబుల్లో కూడా తొందర ఇప్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తీసుకుంటున్న అందరికీ నా దయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నందుకు ఈరోజు మనకు ఇవి రావడం జరిగింది. అలాగే ఇంకా మిగతావి కూడా అందరికీ వస్తాయనే ఎలాంటి ఆందోళన చెందొద్దని అలాగే ఈ కార్యక్రమానికి నన్ను అది ఆహ్వానించినందుకు గౌరవ సురేందర్ గారు మాట్లాడాల్సిన కోరు ఇతాలు ఇయ్యద్దు అన్నది చెప్పితే చెప్పే పార్టీ మతతత్వ బీజేపీ పార్టీ. దాని మాటలు మీరు నమ్మి అత్యయ్యద్దు. వచ్చే పెన్షన్లు కూడా పోగొట్టుకోకండి. వచ్చే పెన్షన్లు కాపాడుకోవాలంటే మన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకోటి రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కరెంటు మీటర్లు పెడతామని చెప్పంటున్నారు. బాగుంది దగ్గర బావుల దగ్గర కరెంటు మీటర్లు పెడితే విద్యుత్ చక్రాలు తిరిగినట్టు తిరిగి మనకు కరెంటు బిల్లు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా రైతులు గమనించాలి. ఇంకోటి ఇంటి మీటర్లకు కూడా అదాని మీటర్లు వస్తున్నాయి. అదాని మీటర్లు అంటే ఇప్పుడు ప్రతిరోజు మన ఇంటికి ఒక్క యూనిట్ కాల్ చేసి ఉంటే అదాని మీటర్ వస్తే 2 యూనిట్లు కాల్ చేసే అవకాశం ఉంది. ఇదంతా ధరూర్ గ్రామంలో ఆసరా పెన్షన్స్ మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమంలో కొంతమందికి వాళ్ళు ఎలిజిబుల్ అయినా కొన్ని రాలేవు. దయచేసి సార్ గారు చొరవ తీసుకొని మిగతా అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవ రామారావు మాట్లాడవచ్చు. ఈరోజు మొత్తం ఆసరా పెన్షన్ల ధరూర్ గ్రామం మనందరికీ తెలుసు. మొత్తం 29 గ్రామాలు రూరలు, 5 గ్రామాలు అర్బన్, 34 గ్రామాలల్లా అభివృద్ధి చెందినటువంటి గ్రామం ధరూర్ గ్రామం. సాక్షాత్తు 2015 గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, గతంలో ధరూర్ గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో కొద్ది మాత్రమే వచ్చేది పెన్షన్. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పెన్షన్లు 542 పెన్షన్లు, కొత్త పెన్షన్లు 126 పెన్షన్లు. దాదాపు నెలకు ధరూర్ గ్రామానికి 13,89,000 పైననే ఒక ధరూర్ గ్రామానికి పెన్షన్ల రూపంలో వస్తున్నాయి. మరి రైతు బంధు పథకం చూసుకుంటే మరి రైతు పెట్టుబడి పెట్టాలి అని అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే గతంలో. కానీ ఈరోజు పెట్టుబడి సాయం కింద 755 మంది రైతులుంటే ఈరోజు 2,55,00,000 రూపాయలు ధరూర్ గ్రామంలో ఉన్న రైతులకు నేరుగా ఖాతాల్లో పడ్డాయి. రైతు బీమా పథకం 3 లక్షలు 3 చెక్కులు తలా 5 లక్షల రూపాయలు ఈరోజు వచ్చినాయి ధరూర్ గ్రామానికి అని అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘనత. గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి
మరి ఇంత సంపద కూడా మరి గ్రామాలలో సంపదను సృష్టించాలి గ్రామంలో ఉన్న పేద ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి ఈ రోజు షీప్ యూనిట్లు కూడా 69 షీప్ యూనిట్లు దరువురు గ్రామానికి వచ్చనే గంగాపుత్రులు ఉంటే చేపలేయడానికి వాళ్ళకి చేపలు ఇచ్చారు వాళ్ళ అమ్ముకోవడానికి మోటార్ వెహికల్స్ ఇచ్చారు ఈ రోజు చాకల మంగళ వాళ్ళు కూడా దరువురు గ్రామంలో ఉంటే వారికి కూడా కరెంట్ ఫ్రీ 250 యూనిట్లు ఈ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 24 చెక్కులు వచ్చనే ఇప్పటివరకు మరి గతంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగా మాట్లాడే కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు భోజనానికి పిలిస్తే వచ్చిపోడు తప్ప 10 రూపాయలు ఇచ్చిపోయిన పాపన లేదు మరి ఈ రోజు 116 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మన సంజయ్ అన్న గారు చేతుల మీదుగా ఆడబిడ్డ కట్నంలాగా ఈ రోజు మేనమామ అలాగా వచ్చి ఇచ్చేస్తున్నారు ఇంకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ రోజు మీ దరూర్ గ్రామంలో నివసిస్తున్నట్టయితే అనారోగ్య కారణ బారిన పడ్డ వాళ్ళు ఉంటారు పెళ్లి చేసి తప్పైన వాళ్ళు ఉంటారు ఇల్లు కడ తప్పైన వాళ్ళు ఉంటారు మరి అవన్నీ కూడా అప్పులు తీర్చాలంటే గరీబ్ వాళ్ళకు చాలా కష్టమైతే ఇటు పెళ్లికి సాయం చేస్తుంది ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది అదే విధంగా ఈ రోజు అనారోగ్య బారిన పడితే కూడా మీ దరూర్ గ్రామానికే 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దార్శనికత అని చెప్పేసి తెలియజేస్తున్నా మీ అందరూ కూడా చప్పట్లతోటి మన గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞత వందనాలు చెప్పాలి మన సంజయ్ అన్న గారు కూడా నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇనెలిజిబుల్ క్యాండిడేట్లు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇవ్వద్దు అని పూర్తిగా చెప్పలే ఇంతకుముందు దామోదర్ రావు గారు చెప్పినట్టుగా ఓన్లీ అవిటన్నిటిని కూడా పరిశీలిస్తాం తప్పకుండా ఇస్తామని చెప్పిండ్రు తిప్పనపేట గ్రామంలో కూడా కొన్ని వచ్చినాయంటే 12 మంది పక్కన పెట్టిండ్రు అంటే వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది అధికారులతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తిగా గరీబ్ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ పక్షాన సంజయ్ అన్న గారితో కూడా మాట్లాడితే కలెక్టర్ గారితో మాట్లాడిండ్రు త్వరలోనే అవన్నీ కూడా అందుతాయని కూడా చెప్పారు గరీబ్ వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ఇది గరీబ్ వాళ్ళ నోట్లే మట్టి కొట్టే ప్రభుత్వాలను కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క శ్రేయస్సు కోసమే పనిచేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా పెన్షన్లు వచ్చిన లబ్ధిదారులకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో 200 ఉండే ఇప్పుడు 2016 రూపాయలు పెన్షన్ వచ్చిందని చెప్పేసి మీరు ఎప్పటికి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని యాది మరవద్దని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు గ్రామ ప్రజలకు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చాలా గొప్పగా మా జడ్పీ చైర్మన్ గారు చెప్పారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా రైతు మంచి సమితి నాయకులు మార్కెట్ దరూరు గ్రామము ఇక్కడి పరిస్థితి చాలామంది పెద్దలు ఇక్కడ అందరూ ఉన్నారు మీ అందరు కూడా తెలుసు దరూరు గ్రామం మంచి ధనిక గ్రామం వేకాల పక్కనే ఉంటుంది భూముల ధరలు బాగున్నాయి దబల భూమి లేని వాళ్ళు ఉంటే ఈడనో జైత్యాల దగ్గర ఉంటుంది కాబట్టి ఏదో పని అయితే దొరుకుతుంది పని చేసుకుని ఎందుకంటే మీ అవతల టీఆర్ నగర్ వాళ్ళే మొత్తం పోయి జైత్యాలు అక్కడ పనిచేస్తారు ఏదో పని ఊళ్ళో దొరుకుతుంది బయట దొరుకుతుంది మొత్తానికి ఎవరన్నా జరా ల్యాండ్ గ్రీడ్ ఉంటే తప్ప మనకు పని దొరుకుతుంది లేదా కొందరు కాలేజీలు చదవాలని కూడా ఉంటారు కదా గసంటోళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా గొప్పగా ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి నెత్తిన శుభాకాంక్షలు ఎందుకంటే మన ఊరు ఇంత మంచి ఉండడం అనేది చాలా సంతోషం తమ నాన్న చెప్పినట్టు గ్రామంలో ఏ సందికైనా సీసీ రోడ్డు ఉంటుంది ఆ సీసీ రోడ్లు దెబ్బతినప్పుడు పైప్ లైన్ వేసుకున్నాం నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు ఇచ్చినా కానీ కొద్దిగా అక్కడ ఇక్కడ ఉంటాయి మరి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా మనసున్న మహారాజు వీర బడుగు బలైన వర్గాలు కడుపు నిండా తినాలి మంచిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు మన దేశమే బాగా బీద దేశం బాగా బీద దేశం ఆకలితోటి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఆకలితోటి ఉన్నారు అది 7-8 ఏళ్ళైతే ఇంకా పెరిగింది ఆకలితోటి ఉన్నోళ్ళు నేను చెప్పేది అయితే ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాకముందు మన పెన్షన్లు ఎన్ని ఉండే 200 రూపాయలు ఎంతమందికి వస్తుండే ఈ ఊర్లే 200 మంది కంటే ఎక్కువ రాకపో
నేను కరెక్ట్గా తీసుకోలేదు కానీ నేను ఖచ్చితంగా దయపడ్డ నెల నిన్నత్తుండే ఆ 200 మందికి మనిషికి 200 అంటే 40,000 కాదు పెరిగినాయి అనుకో 50,000 కాదు 60,000 కానీ ఇవాళ ఇచ్చే కొత్త పెన్షన్లు ఈ నెలకి వెళ్ళి 260,000 అని చెప్పి సందర్భంగా వేరు పాతవి కొత్తవి కలిపితే ఇవో 13,50,000 ఎక్కడి 60,000 60,000 ఇక్కడ 13,50,000 13,90,000 ఇక్కడ అంటే 14,00,000 దగ్గర దగ్గర ఆ ఇంటి మీద నా భర్త ఎంపెందులకు కావచ్చు పెద్ద మనుషులకు కావచ్చు నెలకమ్మ 60,000 ఎక్కువ రాలే ఇవాళ కొత్తగా 126 మందికి కలిపి నెలకు 260,000 ఈ నెలకి కొత్త పోరు పెడుతున్నాం పాతవి కొత్తవి కలిపితే వచ్చే నెలకి వెళ్ళి దగ్గర దగ్గర 14,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియదు అంటే ఏడాదికి ఎంత అవుతుంది ఏడాదికి 1,60,00,000 రూపాయలు అవుతుంది 1,60,00,000 అంతకుముందు ఎంత వస్తుండే నెలకు 60,000 ఏడాది కలిపితే 7,00,000 ఇగో ఇది పరిస్థితి అయితే అప్పుడప్పుడు అంటారు ఇక ఉన్నిచ్చినోడికి ఇస్తారు ఉన్నోడికి ఇస్తారు లేనోడికి ఏం పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఈ 640 మంది కూడా దరిద్రులే ఉన్నారా ఉంట 40,000 మంది ఉన్నారు కావచ్చు ఓ 30,000 అన్నయ్య చెప్పిండు వాస్తవం చెప్పుంటారు ఉప సర్పంచ్ గారు చెప్పారు సర్పంచ్ చెప్పారు మా పిఎస్ఏ చైర్మన్ చెప్పారు కొన్ని తప్పిపోయింది తప్పకుండా నిజమైన అర్హులు ఉంటే అధికారులను అధికారులు తప్పిదము అధికారులు కొన్ని పొరపాటు చేసిన చెప్పారు వాటిని సరిదిద్దుతాం అన్న అన్నగారు చెప్పారు తప్పకుండా సరిదిద్దుతాం కొన్ని పొరపాట్లు జరిగినాయి దానికే నుంచి నిన్న అసెంబ్లీ తర్వాత మన మంత్రి గారు జిల్లా మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేలందరినీ ఆ మీటింగ్ అంతా అటెండ్ వచ్చేసరికి లేట్ అయింది అందుకే ఇప్పుడు పొద్దుగాల మళ్ళీ మంది బాగా వచ్చేవారు అటెండ్ చేసేవారు గంట లేట్ అయింది ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా కానీ మీటింగ్ మాత్రం ఇట్లాంటి వాటి మీదనే నిన్న జిల్లా మంత్రి ఈశ్వరన్న గారు చెప్పారు అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మరి వాళ్ళ రైతులున్న దాదాపు 750 మంది రైతులు 2.5 కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పటికి ఎన్నడైనా గీన్నే కూర్చొని తహసీల్ వసూలు చేసారు పటవర్లు కానీ ఎన్నడన్నా రూపాయి ఇచ్చారో చెప్పు 2.5 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు వచ్చినాయి ఈడొక దగ్గర 59 యాదవ కుటుంబాలకు గొర్రెలు వచ్చినాయి వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు గెలిచలేను మొదటి వీడి వచ్చినప్పుడు అట్లా ఓంగి కాను ఆ మా ఇచ్చిన తిరిగి పురుగు కొడుతున్నాడు ఈ గొర్రెలు అన్నప్పుడు పురుగు కొట్టే అట్లా దూరంకి వచ్చినప్పుడు కానీ ఎన్నడన్నా 50 గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా 60 గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఒక్క ఏడాదిగా ఇంత 20 నెలలు ఇచ్చిన కావచ్చు 50 గొర్రెలు కానీ ఒక్కసారి 59 కుటుంబాలు అంటే 1,200 మంది గొర్రెలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా అని చెప్తున్నా కొన్ని ఏళ్ళు యాదవ్ ఉంటే సఫలు కొట్టరు మీ కొత్త పింఛన్లు వచ్చాయి మీరెలా కొట్టరు 124 మంది వచ్చారు నెలకు 2,000 వస్తాయి ముఖ్యమంత్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు ఇక నేను కొట్టినా ఎందుకు కొట్టినా నాకు ఒక అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చారు మీకోసం నేను తిరుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పంచాలన్నారు అవకాశం ఇచ్చేందుకు నా పక్షాన మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి పాదాభివాదాలు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు 60,000 ఒకనాడు నెలకొస్తే ఇగో ఇవాళ కొత్త 2,60,000 పాతవి కొత్తవి కలిపి వచ్చే నెలకి వెళ్ళి మీ సర్పంచ్ సాబ్ ఇక్కడ 14,00,000 నెలకు పంచుతాడు ఒక గిదే ఇక లగ్గం చెప్తే 100,000 రూపాయలు సర్కార్ దాఖలు పోతే సూట్ కేసు నిండా బట్టలు సబ్బు పౌడరు బొమ్మ మీకు తెలియదా ఎవరన్నా రైతు చచ్చిపోతే 2,500 రూపాయలు ఇచ్చిన 15 మంది రైతులు చనిపోతే అది కూడా 60,000 లోపలే ఎవరో ముసలాలు ముట్టినోడు కాదు పని చేసుకోవటం 15 మంది చచ్చిపోతే 75,00,000 ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుదామా ఆడబిడ్డలు కాపాడుతున్నందుకు ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలు చీత్కరించుకుందరమ్మా లేకపోతే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మొగలు చచ్చిపోయాడు అని చెప్పి ఆ తాగుబోతో ఇచ్చిపెట్టి పోతే ఇవాళ ప్రభుత్వం ఒంటరి మహిళలు అని చెప్పి ఆడబిడ్డలు ఆదుకుంటుంది కదమ్మా ఏదైనా ఉందా ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలు దేవుని పేరు మీదనో ఇంకేదైనా కారణంలో అయ్యో వాళ్ళు చూసుకుంటానో లేకపోతే తాగుబోతు మొగడు ఉంటానో పెళ్లి లేకపోతే అప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి లేదు అప్పుడు ఆ తల్లులు లగ్నం చేసే శక్తి లేని వాళ్ళు ఉండ్రి చీ మా అమ్మగారికి ఎందుకు కట్టబెట్టాలని చెప్పి సక్కగా చెప్పకండి లగ్నం చేసుకోవాలని చెప్పి ఇంటి మీద ఉన్నారు వాళ్ళని ఇవాళ ఒంటరి మహిళలు ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కదా ఎంతమంది ఉన్నారు ఒంటరి మహిళలు ఎవరు ఇంకా ఎదురు కొత్త వచ్చి 27 మందికి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం
కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, కొత్త స్తంభాలు వేసినాం, కొత్త లైట్లు వేసినాం. ట్రాక్ ఇది ముందే అభ్యుదయ గ్రామం, దానికి తోడు మళ్ళీ ట్రాక్టర్ వచ్చింది, టేలర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ఇన్ని చెట్లు పెట్టుకున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ కొద్దిమంది తప్పిపోయినాయి వస్తాయి. మరి మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరికీ 126 మందికి అయితే వచ్చినాయి వాళ్ళకి శుభాకాంక్షలు. ముందర తప్పిపోయినాయి అన్నారు, ఇంతకుముందే చెప్పిన నిన్న మంత్రి గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది అన్నప్పుడు చెప్తా ఉన్నారు, అధికారులు వాటిని అన్నీ పునఃసమీక్షించే విధంగా చేస్తాం. కొంత బాధ ఉంటుంది, మొదటికి వెళ్ళి కూడా అంతకుముందు 500 చిల్లర పెన్షన్స్ వస్తే అందులో భర్త కన్నా భార్య కన్నా 542 వస్తే భర్త కన్నా భార్య కన్నా ఒక్కరికి వచ్చాయి. ఈ కొత్త దాన్ని ఏం చేశారు, ఆ కంప్యూటర్లో చూసి చేశారు, భర్తకు భార్యకి ఇద్దరికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి ఎట్లిస్తాం, మళ్ళీ 500 ఒళ్ళు పెడతారని చెప్పి 5-6 తీసేసే వరకు ఇవ్వం పెట్టకపోతే పెట్టకపోయి ఏం కాదు, పెట్టింది తీసేవారు కొద్దిగా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి తయారైందంటే పెట్టదామో పెట్టకపోయి పెట్టేదానికి ఏమైంది అన్నట్టు, పెట్టందేమో అవ్వయింది, పెట్టేదేమో అదైపోయింది అన్నట్టు ఉన్నది. గట్లా కానీ ఒక్కటి మాత్రం మళ్ళా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎప్పుడైతే అంతకొట్టే 8 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద ఇగో ఇదే గ్రామ పంచాయతీలో 60,000 రూపాయలు ఇస్తారు, ఇవాళ 14 లక్షలు ఇస్తున్నాం. తప్పకుండా నేను సంతోషంగా ఉన్నా, మిగతా వాళ్ళకు రావాలి, మీరు కూడా కొంత నవ్వు అన్నా, అందరూ నవ్వాలన్నా. పెద్ద విషయం, ఏడాదికి 50 లక్షలు రైతుల ఖాతాలు వస్తున్నాయి, రైతు చచ్చిపోతే 5 లక్షలు వస్తున్నాయి. పంకిత పైరులు ఇప్పుడు తిప్పనపడ పోతున్నాం, మధ్య చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి మా అక్కడ ఆడబిడ్డకు. ఇప్పుడు ఇంటికో వాటి కాదని చెత్త బ్యాంకులకు ఆల్రెడీ వచ్చేసి ఇన్ని కార్యక్రమాలు, 20 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్ టాక్సీ కడతారు, ₹1,000 కడుతుంది అడుగురు ట్రాక్టర్లు. ఎందుకు వ్యవసాయం నష్టం రావద్దు, వ్యవసాయం నష్టం రావద్దు. ఇక పెంచడంలో ఇక మీకు తెలుసు, డీజిల్ ధర పెంచి, పెట్రోల్ ధర పెంచి, గ్యాస్ ఉత్తగిస్తాం గ్యాస్ ధర పెంచి, ఇవన్నీ చేసిన వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వం. ఆలోచన చేయాలి మీరు కూడా, ఈ ప్రభుత్వం రైతులు మంచిగా ఉండాలని చెప్పి గొర్రెలు ఇస్తుంది, రైతులకు పెట్టుబడి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తుంది. అక్కడ ఢిల్లీలో సర్కారేమో ట్రాక్టర్లకు ధర పెరిగే విధంగా డీజిల్ వేస్తుంది, మీరు బండి మీద పోయి నీళ్ళు కట్టేస్తారు, పెట్రోల్ ధర వేస్తుంది, కరెంట్ బిల్లు వేస్తుంది, ఇంకేమంటుంది, మీటర్లు అంటుంది, ఏమంటుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఇచ్చింది, కొందరికి మేము ఇచ్చేస్తాం. ఆ తర్వాత గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పిఎస్సీ చైర్మన్ గారు, దామోదర్ అన్న, మిగతా వార్డు మెంబర్లు ఉండి ఇవ్వాల్సింది కోరుతున్నా. ఫస్ట్ కళ్యాణ్ కొత్తపల్లి భాగ్యం అట్లనే రాజం అలా నచ్చే కొత్తూరి దివ్య షుగర్ ఎక్కువైపోయి రెండు పోయినాయి. నేను చాలాసార్లు ఇక్కడ వచ్చేదానికి ఎక్కువ అని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ కొద్ది ఇబ్బంది ఉన్నదని చెప్పినట్టు అక్కడ కూడా ఉన్నది, ఇది ఇదగనే కాదు. రెండవది భారతదేశంలో చేతి గుర్తున్న వాళ్ళు కావచ్చు, పువ్వు గుర్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అడుగుర్రి 1,000 రూపాయల పింఛన్ ఇచ్చింది లేదు. మనమే 2,000 చొప్పున ఇన్ని లక్షల మందికి ఇస్తున్నాం, విన్నారా? ఎక్కడ కూడా 1,000 లేదమ్మా మన దగ్గర, 2,016 ఇట్లాంటి 2,016 వేరే ఎక్కడ 1,000 రూపాయలు లేదు. 500, 600, 700 ఇక మళ్ళా రోడ్డు భూమి అనేది ఇక్కడ 1,000 అంటున్నారు. అందరికి ధన్యవాదాలు.